సాధారణంగా ఏ అమ్మాయికైనా తన కన్న బిడ్డని ఎత్తుకోవడానికి మించిన ఆనందం ఉండదంటే అది అతిశయోక్తి కాదు. కానీ కొంతమంది స్త్రీలకి పెళ్ళై నెలలు గడిచిన సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా మాతృత్వపు యోగం అనేది వాళ్ళకి దక్కదు. పాపం వాళ్ళు చాలా స్ట్రెస్కి గురవుతారు, నిద్ర లేకుండా రాత్రులు గడుపుతారు, ఒత్తిడికి గురవుతారు. దానికి తోడు ఆ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు, రక్త సంబంధికులు వీళ్ళు రకరకాల మాటలతో ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇదిగో పలానా పక్కింటి అమ్మాయికి ఇదిగో మొన్నే పెళ్ళయింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇదిగో ఈ బంధువుల అమ్మాయికి మొన్నే పెళ్ళయింది, అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, నీకు ఇంకా ఎందుకు రాలేదు అని స్ట్రైట్గా ఆ అమ్మాయిని ప్రశ్నించి పాపం అసలే ఒత్తిడిలో ఉన్న అమ్మాయిని మరింత టెన్షన్ పెడుతూ ఉంటారు. సరే పాపం ఈ ఒత్తిడి అంతా భరించాక ఈ అమ్మాయి లేదా ఈ కపుల్, దంపతులు వీళ్ళిద్దరూ ఏదో ఒకరోజు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ డాక్టర్లు వీళ్ళిద్దరికి అనేక రకాల టెస్టులు చేస్తూ ఉంటారు. ఆ టెస్టులు చేశాక రక్త పరీక్షలు, స్కానింగ్ అని ఇతర టెస్టులు చేస్తారు. బట్ ఈ రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఆ రిపోర్ట్లు పట్టి ఆ కపుల్తో, ఆ దంపతులతో ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి పీసీఓడి సమస్య బయటపడితే ఇదిగో పలానా మందులు యూజ్ చేయాలి, పలానా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని, లేదా ట్యూబల్ బ్లాక్, ట్యూబులు మూసుకుపోయాయన్న విషయం కనుక బయటపడితే ఇలాగా ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేస్తే ఇది క్లియర్ అయిపోతుందని చెప్తూ ఉంటారు. ఇలాగా ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ చెప్తూ ఉంటారు. కానీ ఒక టెస్ట్కి మాత్రం ఏ సొల్యూషన్ చెప్పరు. ఆ టెస్ట్ పేరే ఏఎంహెచ్ టెస్ట్. చాలా కీలకమైన హార్మోన్ టెస్ట్ ఇది. ఈ టెస్ట్ వాల్యూ కనుక బాగా తక్కువగా వస్తాయి, అంటే 0.01, 0.02 స్థాయికి కనుక ఏఎంహెచ్ వాల్యూస్ తగ్గిపోయినట్టు కనుక బయటపడితే పాపం వాళ్ళు ఆ డాక్టర్స్ కూడా ఏ సొల్యూషన్ చెప్పలేక కొంతసేపు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత అమ్మాయికి నీకు ఇంకా పిల్లలు పుట్టరు, డోనర్ తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పి అసలు విషయం బయటపెడుతూ ఉంటారు. ఈ విషయం డాక్టర్ అయితే చాలా కూల్గా చెప్తాడు, కానీ ఆ అమ్మాయి మనసుకి, ఆ అమ్మాయి హృదయానికి ఈ మాట ఒక అణుబాంబులాగా తగులుతుంది, ఒక మిసైల్ తగిలినట్టుగా తగులుతుంది. అసలు కొంతసేపు అయితే అమ్మాయిలకి ఈ డాక్టర్ ఏం చెప్తున్నాడో కూడా అర్థం కాదు. 2-3 సార్లు అడుగుతారు ప్రశ్నించి, తర్వాత విషయం వాళ్ళకి అర్థమవుతున్న కొద్దీ ఉన్నట్టుండి ఒక్కసారి గట్టిగా ఏడ్చేస్తూ ఉంటారు. ఇలాంటివి చాలా సందర్భాలు ప్రాక్టికల్గా మేము చూస్తూ ఉంటాం. సో ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఈ ఏఎంహెచ్ టెస్ట్ తీసుకొస్తూ ఉంటుంది. అసలు మీరు ఈ వీడియో చూస్తున్నారంటేనే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి బహుశా మీరు ఫేస్ చేశారని మనం అనుకోవచ్చు. ఇటువంటి ప్రాబ్లం ఎవరైనా ఈ కపుల్కి వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ అడిగే మాట ఏంటంటే, డాక్టర్ గారు ఎంత ఖర్చైనా పర్లేదు, మాకు టెస్ట్ బేబీ చేసేయండి, బంగారం ఉంది అమ్మేస్తాం, ఇళ్ళు అమ్మేస్తాం, లేదా అప్పు చేస్తాం, ఏదైనా చేస్తాం, మాకు టెస్ట్ బేబీ చేసేసి మాకు పిల్లలు కావాలి అని డాక్టర్ని ప్రాధాయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏఎంహెచ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళల్లో పిల్లలు పుట్టే అవకాశం, అంటే టెస్ట్ బేబీ సాయంతో పిల్లలు పుట్టే అవకాశం దాదాపుగా లేనట్టే. ఇందులో దాదాపు అన్ని దారులు మూసుకుపోయినట్టే. ఏం చెయ్యలేని ఇబ్బందికరమైన, బాధాకరమైన స్థితి ఈ ఏఎంహెచ్ టెస్ట్ బాగా తక్కువ ఉండడం, దాదాపు ఫైల్ క్లోజ్ అయిపోయినట్టే. సో అటువంటి స్థితిలో కూడా ఒక్కదారి మాత్రం ఇంకా మనకి తెరుచుకునే ఉంటుంది, ఒక హోప్ ఇంకా మిగిలే ఉంది. ఆ ఒక్క హోపే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్, ప్రత్యేకంగా ఆయుర్వేదిక్ ఉత్తర వస్తి అనే ఒక స్పెషల్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ సాయంతో దాదాపుగా అవకాశాలు లేని స్థితిలో ఉన్న ఆడపిల్లల్లో కూడా తిరిగి ప్రెగ్నెన్సీ పాసిబిలిటీస్ని పెంచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సరే మరి ఈ ఉత్తర వస్తి అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారు, ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి, అది తగ్గితే ఎందుకు పిల్లలు పుట్టే అవకాశాలు క్లోజ్ అయిపోతున్నాయి, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. సాధారణంగా స్త్రీలో పొత్తి కడుపులో గర్భాశయం ఉంటుంది. గర్భాశయానికి అటు ఇటు 2 అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాలు ఎగ్స్ ట్యాంకులు అన్నమాట. ఇవి స్త్రీలో ఈ ఎగ్స్లో, అంటే అండాశయాల్లో ఉండే ఈ గుడ్లు, వీటిలోంచి ప్రతి నెల ఒక గుడ్డు క్రమేపీ పెరిగి పెద్దదై
అది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. దాన్నే ఓవ్యులేషన్ అంటారు. ఇలా రిలీజ్ అయిన ఎగ్గే అక్కడ బిడ్డ పుట్టడానికి ఆస్కారం ఇస్తుందన్నమాట. స్త్రీలో ఎగ్స్ ఉన్నంత కాలం పిల్లలు పుడతారు. ఆ అమ్మాయికి 45 ఇయర్స్ వచ్చినా 55 ఇయర్స్ వచ్చినా కూడా ఎగ్స్ అంటూ ఉండి అవి రిలీజ్ అవుతూ ఉంటే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. అదే టైంలో ఆ అమ్మాయికి వయసుతో సంబంధం లేకుండా ఎగ్స్ కనుక ఖాళీ అయిపోతే పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోతుంది. ఆమెకి చిన్న వయసు అయినా, అంటే 25 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా, అసలు ఇంకా చెప్పాలంటే 15 ఏళ్ళ చిన్న పాప అయినా సరే ఎగ్స్ లేకపోతే ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేనట్టే. సాధారణంగా స్త్రీలో వయసు రీత్యా ఒక 45 దాటాక 50 దగ్గరలో క్రమేపీ ఆ అమ్మాయి ఏజ్ పెరుగుతున్న కారణంగా ఓవరీస్ తన సామర్థ్యాన్ని కోల్పోతాయి. దాంట్లో ఉన్న ఎగ్స్ కూడా క్రమేపీ ఖాళీ అయిపోతాయి. ఇలాగా అమ్మాయి 55-60 దగ్గరికి ఓవరీ పూర్తిగా సామర్థ్యాన్ని కోల్పోయి చిన్నగా ముడుచుకుపోతూ ఉంటుంది. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ, ప్రకృతి సిద్ధంగా. కానీ అరుదుగా కొంతమంది ఆడపిల్లల్లో చిన్న వయసులోనే ఉన్నట్టుండి ఓవరీ తన సామర్థ్యాన్ని కోల్పోతూ ఉంటుంది, ఫెయిల్ అవుతుంది. అది హార్మోన్స్ తయారు చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది, దాంతోపాటు దాంట్లో ఉండే ఎగ్స్ కూడా పనికి రాకుండా పోతే ఎగ్స్ ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే అప్పుడు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండకుండా పోతాయి. దీన్నే ఇలా జరగడాన్ని, అంటే చిన్న వయసులోనే ఓవరీ ఫెయిల్ అవ్వడం, తన సామర్థ్యాన్ని కోల్పోవడం, పిల్లలు పుట్టే అవకాశం అమ్మాయికి లేకుండా పోవడం, ఇటువంటి స్థితిని మనం ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అని కానీ లేదా ప్రైమరీ ఓవేరియన్ ఫెయిల్యూర్ అని కానీ పిలుస్తూ ఉంటాం. సరే, మరి ఏఎంహెచ్ టెస్ట్ అంటే ఏంటి? ఏఎంహెచ్ అనేది ఒక బ్యాలెన్స్. మామూలుగా మనం బ్యాంక్ బ్యాలెన్స్ అంటూ ఉంటాం కదా, బ్యాంకులో ఎంత డబ్బు ఉంటే మన బుక్లో ఆ వాల్యూ రాస్తూ ఉంటారు. అట్లాగే ఏఎంహెచ్ అనేది స్త్రీ యొక్క ఎగ్ బ్యాలెన్స్ అన్నమాట. ఆ అమ్మాయికి అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనే వాల్యూని ఏఎంహెచ్ మనకి తెలియజేస్తూ ఉంటుంది. సో ఏఎంహెచ్ కనుక బాగుంటే ఆ అమ్మాయికి లోపల ఎగ్స్ ఉన్నాయి అని అర్థం. ఎగ్స్ ఉన్నాయంటే అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని అర్థం. ఏఎంహెచ్ బాగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఆ అమ్మాయికి ఎగ్ బ్యాలెన్స్ లేదు, అంటే అండాశయాల్లో ఎగ్స్ లేవు, ఖాళీ అయిపోయాయని మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఏఎంహెచ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళల్లో పిల్లలు పుట్టే అవకాశాలు దాదాపుగా ఉండవు. సరే, మరి అసలు మరి ఈ ప్రాబ్లం ఈ మధ్య కాలంలో ఎందుకు పెరిగింది? ఇంతకుముందు లేదా? ఇంతకుముందు కూడా ఈ ప్రాబ్లం ఉంది, ఇంతకుముందు చాలా కామన్గా ఉండే ప్రాబ్లం. కానీ ఇంతకుముందు ఈ ప్రాబ్లం ఉన్నట్టు తెలిసేది కాదు. ఎందుకంటే ఒక 30-40 ఏళ్ల క్రితం వరకు కూడా చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉండేవారు. దాదాపు 18-16 ఏళ్ల వయసుకే ఆ అమ్మాయికి 2 ముగ్గురు పిల్లలు ఉంటూ ఉండేవారు. ఈ 25 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు ఇంకా అమ్మాయికి ప్రెగ్నెన్సీ అవసరం లేకుండా వాళ్ళకి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతూ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మనకి ఈ కెరియర్లో ఎదగాలన్న తాపత్రయం మూలాన, అట్లాగే మనకి చదువు పరంగా డెవలప్ అవ్వాలి అన్న కోరిక మూలాన వాళ్ళు పిల్లల్ని పెళ్ళిళ్ళు లేట్ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు ఒకవేళ చేసుకున్నా కూడా పిల్లలు వద్దులే అప్పుడే అని చెప్పి వాళ్ళు లేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. తీరా ఒక 30 ఏళ్ళు వచ్చాక అమ్మాయికి అన్నీ సెటిల్ అయ్యి ఇంక నేను ఆర్థికంగా ఓకే అనుకుని సరే ఇంకా పిల్లలకి ప్రొసీడ్ అవుదాం అనుకునే టైం కల్లా అమ్మాయికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. వయసు పెరిగే కొద్దీ స్త్రీలో ఈ రకమైన ఓవేరియన్ ఫెయిల్యూర్ అవకాశాలు కూడా పెరుగుతాయి. 25 ఇయర్స్ లోపల సాధారణంగా ఓవరీస్ ఎప్పుడు కూడా బాగుంటాయి, ఎగ్స్ కూడా బాగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. 25 దాటిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మొదలవుతూ ఉంటాయి. ఎలా అంటే 25 నుంచి 30 ఇయర్స్ మధ్య ఉన్న అమ్మాయిల్లో 1000 మందిలో ఒకళ్ళలో ఓవేరియన్ ఫెయిల్యూర్ సమస్య మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే 30 దాటిన వాళ్ళలో చూస్తే 30 నుంచి 35 ఇయర్స్ మధ్య వాళ్ళల్లో ప్రతి 100 మందిలో ఒకళ్ళకి ఈ ఓవేరియన్ ఫెయిల్యూర్, అంటే ఓవరీ సామర్థ్యం కోల్పోవడం సమస్య కనిపిస్తూ ఉంటుంది. 35+ కనుక చూస్తే ఈ 35 నుంచి 40 ఇయర్స్ మధ్య వాళ్ళల్లో ప్రతి 50 మందిలో 4 మందిలో మనకి ఈ ఓవేరియన్ ఫెయిల్యూర్ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. సరే, మరి కనిపిస్తోంది, ఓకే ఎందుకు వస్తుంది సమస్య? ఆడపిల్లల్లో ఎప్పుడో 45+ టైంలో జరగాల్సిన ఈ ఓవరీస్లో మార్పు ఎందుకు ముందుకు వచ్చేసింది? ఓవేరియన్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనకి ఫ్యామిలీలో ఆ అమ్మాయికి ఇతర
రక్త సంబంధికులైన స్త్రీలలో ఎవరికైనా ఇటువంటి హిస్టరీ కనుక ఉంటే అది ఈఎంఐలో కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఆ అమ్మాయి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్న అమ్మాయి సిస్టర్స్లో కానీ మదర్లో కానీ ఎర్లీ ఒవేరియన్ ఫెయిల్యూర్ కనుక ఉంటే అది ఇంట్లో ఉన్న ఇతర ఆడపిల్లల్లో కూడా కనబడచ్చు. అందుకనే ఫ్యామిలీలో ఎవరికైనా కనుక ఎర్లీ ఒవేరియన్ ఫెయిల్యూర్ హిస్టరీ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఇతర స్త్రీలు పిల్లల విషయంలో అస్సలు లేట్ చేయకూడదు. 20-25 లోపల క్లోజ్ చేసేయాలి ఫ్యామిలీ మొత్తాన్ని. అట్లీస్ట్ ఒక బేబీ అయినా కనియాలి. తర్వాత కొద్దిగా పిల్లలు లేట్ అయినా కూడా మీకు అలా ఒక బేబీ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన పరిస్థితి సాధారణంగా రాదు. ఇది ఒక కారణం. రెండవది స్మోకింగ్. స్మోకింగ్ అంటే డైరెక్ట్గా సిగరెట్ కాల్చడమే కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ కూడా. ఇంట్లో భర్తకి సిగరెట్ కాల్చే అలవాటు ఉందనుకోండి, భార్య భర్త దగ్గరలో ఉంటుంది కాబట్టి కొంత పొగ అమ్మాయి కూడా పీల్చేసే అవకాశం ఉంటుంది. దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. ఇది కూడా అమ్మాయికి ఎర్లీ ఒవేరియన్ ఫెయిల్యూర్ రావడానికి మేజర్ కారణాల్లో ఒకటి. అట్లాగే కెమికల్ ఎక్స్పోజర్. ఈ మనకి ఎక్కువగా పొలాల్లో పనిచేసే రైతులకి ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు ఆ పురుగు మందులై కొడుతూ ఉంటారు, యూరియా లాంటివి జల్లుతూ ఉంటారు. ఆ కెమికల్ ఎక్స్పోజర్ కూడా కొన్నిసార్లు ఒవేరియన్ ఫెయిల్యూర్కి దారితీయచ్చు. అట్లాగే హాస్పిటల్స్లో పనిచేసే స్టాఫ్, ముఖ్యంగా ఈ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యే స్టాఫ్, సిటీ ఎక్విప్మెంట్ దగ్గర కానీ లేదా ఎక్స్రే మిషన్ల దగ్గర కానీ పనిచేసే స్టాఫ్ ఆ రేడియేషన్కి కనుక ఎక్స్పోజ్ అయితే వాళ్ళల్లో ఒవేరియన్ ఫెయిల్యూర్ తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవడం, దాంట్లో వాడే కొన్ని రకాల మందులు, రేడియేషన్ కూడా ఆడపిల్లల్లో ఒవేరియన్ ఫెయిల్యూర్కి దారితీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మానసిక ఒత్తిడి, విపరీతమైన స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఆందోళన, సరిగ్గా తిండి తినకపోవడం, ఇటువంటి కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల కూడా ఒవేరియన్ ఫెయిల్యూర్ జరుగుతోంది అని మనకి అనేక రకాల పరిశోధనల్లో బయటపడింది. సరే మరి ఇది ఎలా తెలుసుకోవాలి? ఒవేరియన్ ఫెయిల్యూర్ గురించి తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కొన్ని బేసిక్ టెస్టుల ద్వారా, అంటే ఏఎంహెచ్ టెస్ట్, అట్లాగే ఎఫ్ఎస్హెచ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ చేయడం, దాంతోపాటు అవసరం మేరకు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కాన్ తీయడం ద్వారా కూడా ఒవేరియన్ ఫెయిల్యూర్ పరిస్థితి అమ్మాయికి ఏర్పడింది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సరే మరి ట్రీట్మెంట్ విషయానికి వస్తే, ట్రీట్మెంట్ విషయంలో మనం రెండు పాయింట్స్ ఇక్కడ గమనించాలి. ఓవరీ ఫెయిల్ అవడం మూలాన ఆ అమ్మాయికి పిల్లలు పుట్టడం మాత్రమే కాకుండా మరో రకం సమస్య కూడా వస్తూ ఉంటుంది. ఈ ఓవరీస్ చేసే రెండో ప్రధానమైన పని ఏంటి? పిల్లలు పుట్టడం కాకుండా హార్మోన్స్ తయారు చేయడం. కీలకమైన హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ లాంటి హార్మోన్స్ కూడా ఈ అండాశయాలు, ఈ ఓవరీస్ తయారు చేస్తూ ఉంటాయి. ఫెయిల్యూర్లో ఈ హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి. దాంతో ఆ అమ్మాయిలో ఈ ప్రెగ్నెన్సీ రాకపోవడం సమస్యతో పాటు ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి. ఉదాహరణకి ఆ అమ్మాయికి పీరియడ్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఫ్రిజిడిటీ, ఆ అమ్మాయికి కోరిక తగ్గిపోతూ ఉంటుంది. భర్తతో కలిసినా కూడా ఆ అమ్మాయికి యోనిలో సరిపడ స్రావాలు ఉత్పత్తి కాక డ్రైగా ఉండి లైంగిక చర్య ఆ అమ్మాయికి చాలా అసౌకర్యంగా మారుతూ ఉంటుంది. దీంతోపాటు ఆ అమ్మాయికి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఈ బాధ కలుగుతూ ఉండడం, ఉన్నట్టుండి డిప్రెషన్కి గురవుతూ ఉండడం, జీవితం మీద ఆశ కోల్పోవడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడం, అసాధారణంగా బరువు పెరిగిపోతుండడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హాట్ ఫ్లాషెస్, ఒళ్ళంతా పొగలు సెగల్లాగా అనిపిస్తూ ఉండడం, రాత్రిలో ఉన్నట్టుండి ఒక 5-10 నిమిషాలు ఒళ్ళంతా వేడిగా వచ్చేసినట్టు అనిపిస్తూ ఉండడం, ఇటువంటి సమస్యలు కూడా అమ్మాయిలో ఒవేరియన్ ఫెయిల్యూర్లో కనిపిస్తూ ఉంటాయి. సరే మరి ఎలోపాథిక్ వైద్య విధానంలో, అంటే ఇంగ్లీష్ వైద్య విధానంలో ఈ ఒవేరియన్ ఫెయిల్యూర్కి చేసే ఏకైక ట్రీట్మెంట్ ఏంటి? హెచ్ఆర్టి, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీంట్లో ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కావట్లేదు కాబట్టి బయట నుంచి హార్మోన్స్ ఇచ్చేస్తారు. హార్మోన్స్ ప్యాచ్ రూపంలో లేదా ట్యాబ్లెట్ల రూపంలో ఆ అమ్మాయికి ఇస్తూ ఉంటారు. ఇలా ఇవ్వడం మూలాన కొంతవరకు ఈ బయట లక్షణాలు, ఇందాక మనం చెప్పుకున్న ఈ మూడ్ స్వింగ్స్, సెక్స్ పరంగా ఇబ్బందులు తలెత్తుండడం, హాట్ ఫ్లాషెస్, ఒళ్ళంతా పొగలు రావడం, పీరియడ్ సరిగ్గా రాకపోవడం, ఇటువంటి సమస్యలన్నీ కూడా కొంతవరకు కరెక్ట్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ హార్మోన్స్ తీసుకోవడం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం మాత్రం ఇంప్రూవ్ కాదు. అంటే ఆ అమ్మాయికి సంతాన యోగం, ఆ అమ్మాయికి తిరిగి పొందడం అనేది ఈ హార్మోన్స్ ఇవ్వడం ద్వారా సాధ్యం కాదు. ఇలా అనేక రకాల పరిశోధనల్లో బయటపడింది. కాబట్టి
ఇది మరి ఏకైక ట్రీట్మెంట్, ఇది కూడా అవకాశం లేదు కాబట్టి దాదాపుగా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినట్టు. ఇంక్లూడింగ్ ఐవీఎఫ్ కూడా సాధ్యం కాదు ఆమెకి ఏఎంహెచ్ కనుక లేకపోతే. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎలోపతిక్ వైద్య విధానంలో మనకి ఏఎంహెచ్ వాల్యూస్ తక్కువ ఉంటే దాదాపుగా అమ్మాయికి ఫైల్ క్లోజ్ అయిపోయినట్టు. కానీ క్లోజ్ అయిపోయిన ఫైల్ని తిరిగి ఓపెన్ చేసి అవకాశం లేని అమ్మాయికి కూడా పిల్లలు పుట్టేలాగా చేయగలిగే ఏకైక ట్రీట్మెంట్ ఆయుర్వేదంలో చేసే ప్రత్యేక ఉత్తర వస్తి. ఇది ఒక స్పెషల్ ట్రీట్మెంట్, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. దీనికి సరిపడా ఫెసిలిటీస్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి, మనకి ఆ డాక్టర్ కూడా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉత్తరవస్తులు ఏం చేస్తారంటే కొన్ని రకాల ఆయుర్వేదిక్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి. ఉదాహరణకి మహానారాయణ తైలం అని కానీ, లేదా కుమారి తైలం అని కానీ, లేదా ఫలఘృతం అని కానీ, ఇటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ని కొన్ని పద్ధతుల ద్వారా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని గర్భాశయం లోపలికి ప్రవేశపెడుతూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, ప్రాపర్ స్టెరిలైజేషన్ కూడా పాటించాలి. కరెక్ట్గా మనం చేయగలిగితే అప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయి. సో ఈ లోపలికి మెడిసిన్ని ప్రవేశపెట్టడం, ట్రీట్మెంట్ చేయడానికి కొంత ముందు ఒక 10 నుంచి 15 రోజుల పాటు కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇచ్చి అమ్మాయి శరీరాన్ని ఉత్తరవస్తి చేయడానికి అనుగుణంగా సిద్ధం చేస్తారు. శమన చికిత్సలు, శోధన చికిత్సలు ఉంటారు వీటిని. వీటి ద్వారా ఆ అమ్మాయి శరీరం ఈ తర్వాత చేయబోయే ఉత్తరవస్తికి సిద్ధపడేలాగా చేయొచ్చు అన్నమాట. ఆ అమ్మాయి బాడీలో పేరుకుపోయినా టాక్సిన్స్ని బయటికి మనం లెట్అవుట్ చేయొచ్చు, పోయేలాగా చేయొచ్చు. సో దాని ద్వారా ఆ అమ్మాయి తర్వాత చేయబోయే ఉత్తరవస్తి చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ప్రాపర్గా కనుక ఉత్తరవస్తి మనం చేస్తే ఏఎంహెచ్ వాల్యూస్ మనం కళ్ళ ముందే కొద్ది నెలల్లోనే మనం పెరగడం చూడొచ్చు. దాంతోపాటే ఆ అమ్మాయిలో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తిరిగి వస్తాయి. మళ్ళీ 12 బిడ్డ పుట్టే అవకాశం మళ్ళీ మెరుగవుతుంది. కాబట్టి మీరు ఈ ప్రాబ్లం కనుక మీరు ఫేస్ చేస్తే, బాధపడుతూ డిప్రెషన్కు గురైపోయి ఏడుస్తూ ఇంకా ఆత్మహత్య లాంటి ఆలోచనలు కూడా చేసేసి ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతే మనకి ఉపయోగం లేదు. ఇది బాధపడాల్సిన సందర్భం కాదు, దీనికి సొల్యూషన్ వెతకడం ఇప్పుడు చేయాల్సిన పని. కాబట్టి దానికి ఉత్తరవస్తి తప్ప వేరే ఆప్షన్ లేదు, దాన్ని మించిన ఆప్షన్ కూడా మనకి అందుబాటులో లేదు. కాబట్టి వెంటనే మీరు అందుబాటులో ఉన్న క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి మీ ప్రాబ్లమ్ని, మీ రిపోర్ట్స్ని చూపించి ఈ ఉత్తరవస్తి అనే ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఫెర్టిలిటీ అవకాశాలని పెంచుకోండి. మీరు కూడా దాదాపు హోప్ కోల్పోయిన స్థితిలో కూడా తిరిగి చక్కటి మాతృత్వపు ఆనందాన్ని తిరిగి పొందే అవకాశాలు ఉంటాయి. మీరు చక్కటి అందమైన బుజ్జి బాబుని సంతోషంగా ఎత్తుకుని ఆయుర్వేదిక్ డాక్టర్స్ అయిన మాకు థ్యాంక్స్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఎవరు పడితే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ లాగా, లేదా తెలిసిన వాళ్ళు చెప్పే సలహాలా కాకుండా ఖచ్చితమైన వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ని మరింతగా మరిన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో లింక్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.